దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హాత్ సే హాత్ జోడో యాత్ర కూడా ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు ఒక 2 వారాల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి హాత్ సే హాత్ జోడో యాత్రకు ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నియోజకవర్గంలో ఎట్లా ఉంది? ఇట్లాంటి విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు బాలు నాయక్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు ఇక్కడ. సో ఆయన అడిగి తెలుసుకుందాం ఎట్లుందన్న పార్టీ పరిస్థితి కావచ్చు, హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కూడా ప్రజలను కలుస్తున్నారు, ఏమంటారు పార్టీ గురించి? కాంగ్రెస్ పార్టీ జోడో యాత్ర గత 15 రోజులుగా నియోజకవర్గంలో ప్రారంభించడం, రేవంత్ రెడ్డి గారు 6 తారీఖు జైన్ స్టార్ట్ అయిన తర్వాత మా దగ్గర 8వ తారీఖు నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని మరి గ్రామ గ్రామాల తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలు చాలా కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ఒకసారి నెమరేసుకుంటున్నాం. ఈ 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలకు, కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి కార్యక్రమాలన్నిటి కూడా ఒకసారి నెమరేసుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఎదురు చూస్తున్నారు, ఆకర్షణలు అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో చాలా బలంగా పటిష్టంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అంటే ఇప్పటికే అధికార పార్టీ ఇప్పటికే 2 సార్లు కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆయన సంక్షేమ పథకాలు అవన్నీ కూడా జనాల్లోకి వెళ్తున్నాయని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. సో దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? సంక్షేమ కార్యక్రమాలు ఇది 3వసారి శాసనసభ్యులు అయిన ఆయన, 2 పర్యాలు మాతో పాటు మా మద్దతుతోటైన, 3వసారి టీఆర్ఎస్ పార్టీతో అయినాడు. సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలను పోల్చుకుంటే కేసీఆర్ చెప్పినటువంటి మాటలకు వాగ్దానాలకు ప్రజలకు చేరేదానికి పొంతన లేకుండా పోయింది. ఎందుకంటే గతంలో సంక్షేమ పథకాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన వారు రాజశేఖర్ గారి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి 4.5 సంవత్సరాలు అయిపోయింది, 6 మాసాలు ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటి వరకు నేను ప్రతి గ్రామంలో ప్రతి రైతును అడుగుతున్నా, ఏ ఒక్క గ్రామంలో కూడా 1 లక్ష రూపాయల రైతుల ఖాతాలో జమ కాలే. అదేవిధంగా మిగతా ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కంటే ముందు గతంలో మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 100లాది ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏ గ్రామానికి అయినా 100లాది ఇళ్ళు ఉంటాయి ఇందిరమ్మ ఇండ్లు. అదే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏ ఒక్క గ్రామంలో కూడా ఇండ్లు కట్టలే. ఎక్కడో ఆడ ఒక 5-10 మొత్తం కదా కాన్సెస్ కలిపి ఒక 500-1000 ఇండ్లు కూడా కట్టలే. అటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు చెప్తున్నారు తప్ప ప్రజలు ఆ వైపు లేరు. గతంలో ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయనే మాకు మేలైన కార్యక్రమాలు జరిగినాయనే ఆలోచన ప్రజలకు ఇవాళ ఉన్నది. అందుకే కాంగ్రెస్ పట్ల వాళ్ళు చాలా సానుకూలంగా ఉన్నారు. సో ఇప్పుడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కూడా ఇక్కడ కొద్ది మంది లీడర్లు కూడా ఎక్కువ మంది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్లా వాళ్ళందరితో ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటారు, అంటే టికెట్ విషయంలో కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో కూడా దాని గురించి చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో సహజంగానే ఆశావాహాలు ఎక్కువ ఉంటారు. సహజం అది జాతీయ పార్టీ కాబట్టి ఉంటారు. టికెట్ వచ్చిన అందరూ కలిసి పనిచేసేటువంటి ప్రయత్నమే చేస్తాం. సహజంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం తెలుసు, దానికి ఎవరైనా శిరోధార్యం వహించవలసింది. మిగతా వాళ్ళని టికెట్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళని పార్టీ కూర్చోబెట్టి పీసీ ప్రెసిడెంటో మా పెద్దలు జానాడి గారు, తుకుమారెడ్డి గారు వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని సమన్వయం చేస్తారు. అది పెద్ద ఇష్యూ ఏం కాదు, సమస్య కూడా ఏం కాకపోవచ్చు. బయట కనిపించేదంతా కూడా ఎక్కువ మంది అంటే కనిపిస్తున్నారు లీడర్లు కూడా, అంటే మేమే ఇన్ఛార్జ్ లేకపోతే మేమే ఈ నియోజకవర్గానికి మేమే పోటీలో ఉంటాం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా, అది కూడా బాగా ప్రచారం జరుగుతుంది, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? సహజంగానే వాళ్ళు టికెట్ అడగంలో నేను ఆశపడడం తప్పు లేదనుకుంటాను నేను, కానీ ఇక్కడ బాధ్యుని మొత్తం కాంగ్రెస్ పార్టీకి నేనే. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసినాను, జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినాను, మన కాంట్రాక్ట్ క్యాండిడేట్ నేను కాబట్టి ప్రజలతోటి సంబంధాలు డైరెక్ట్ ఉన్నటువంటివన్నీ నేనే. మిగతా వాళ్ళు ఎవరికి కూడా ప్రతి గ్రామ గ్రామాల ప్రజలతో ఎవరికి సంబంధాలు లేవు, కార్యకర్తలతో కానీ ప్రజలతో కానీ ఎవరితోనే సంబంధాలు లేని. టికెట్ విషయం వచ్చేది కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం చూసుకుంటారు. ఆ రోజు ఎవరు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆలోచన, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి, ఎవరు గెలవగలిగే శక్తి ఉన్నోడికి టికెట్ వస్తుంది, ఎవరికైనా ఉండవచ్చు. సో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే 70% కూడా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే టికెట్లను కూడా ఇప్పుడే అనౌన్స్ చేయాలని చెప్పి కూడా ఆయన ఒక పక్క చెప్తూ వస్తున్నాడు. అధికార అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్లు కూడా చెప్తున్నారు, అది అధిష్టానం కూడా చెప్తున్నారు. సో దాన్ని ఎట్లా చూస్తున్నారు, ఇప్పుడే ప్రకటిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 100% అది మంచి పరిణామమే. ఎందుకంటే ఒక వెంకటరెడ్డి గారు అడిగిన దానిలో న్యాయమైనటువంటిది అది. దాంతోపాటు గతంలో అందరూ పార్టీ నిర్ణయం మొత్తం రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడే పీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, మా సీనియర్ లీడర్ అందరూ కూడా రాహుల్ గాంధీతోటి ప్రత్యేక సమావేశం ఏర్పడినప్పుడు ఈ మాట చెప్పినారు. 6 మాసాల ముందుగానే టికెట్లు అనౌన్స్ చేస్తే ఎవరైనా వాళ్ళతో ఉన్నట్టు సమస్యలు పరిష్కరించడం ఎన్నికల సన్నద్ధం అవడానికి అవకాశం, ఆఖరి నిమిషంలో చేస్తే ప్రజలను కలవడానికి అవకాశం పోయినసారి నాకు అదే. నాకు 10 రోజుల ముందు టికెట్ అనౌన్స్ అయింది, నేను కొన్ని గ్రామాలే తిరగలేకపోయినా. సో కాబట్టి వెంకటరెడ్డి గారు అడగడంలో అది కరెక్టే. అది 6 నెలల ముందుగానే మిగతా వాళ్ళు ఎవరన్నా అలిగినా తొలిగినా ఏమన్నా గేమ్లు ఆడుకుంటారు చెప్పుకుంటారు, వారిని పని సర్దుబాటు చేసుకుంటారు.
ఈ పోయినసారి కేసీఆర్ 2 మాసాల ముందు టికెట్ అనౌన్స్ చేసినాక వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది, ప్రతి ఒక్కరిని కలుసుకునే అవకాశం ఉంది నేరుగొప్పలు. అందుకని మంచి పరిణామే అది. 6 నెలల ముందరూ తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అనౌన్స్ చేయవలది. అందరికీ రావు, ఆశాపడిలో చాలామంది ఉంటారు, మిగతా వాళ్ళని ఆల్టర్నేటివ్ పార్టీ ఏదో రకంగా ఉద్యోగించే కార్యక్రమాలు చేసుకున్నారు. సో ఎమ్మెల్యే పనితీరు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి? ఎమ్మెల్యే పనులు కావచ్చు, అదే చేసే పరిపాలనపైన కూడా ఎట్లా ఏమనిపిస్తుంది మీ కామెంట్ ఏమి? మేము అందుకే చెప్తున్నాం, ప్రతి గ్రామంలో కూడా 15 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఆయన శాసనసభ్యులుగా ఉన్నాడు, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అధికార పార్టీలో ఉన్నాడు. సరే, మా పొత్తుతోటి గెలిచిన తర్వాత పార్టీ మారిన అధికార పార్టీలో ఉన్నాడు. మేము 5 సంవత్సరాలు మాత్రమే ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా ఉన్నాను నేను. అందుకే మా ప్రజలకు కానీ దేవరకొండ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు అందరికీ నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ప్రాంతాన్ని 5 సంవత్సరాల్లో నేను చేసినటువంటి డెవలప్మెంట్కు 15 సంవత్సరాలు ఆయన చేసిన డెవలప్మెంట్కు ఒకసారి పోల్చుకొని చూసుకోండి, అప్పుడు మీరు ఎవరికి ఓటు వేయాలని ఆలోచించండి అని చెప్తా ఉన్నాను. అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈ 5 సంవత్సరాల్లో మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వీలైనంత డెవలప్మెంట్ చేయాలని అంత డెవలప్మెంట్ చేసినాం. 15 సంవత్సరాల ఆయన చేయగలిగింది ఏం లేదు ఈ ప్రాంతానికి. చాలామంది ఇవాళ నక్కలగండి లాంటి ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీ లాంటి ప్రాజెక్టు, డిండి ఎత్తిపుత్ర లాంటి ప్రాజెక్టు, 2 సంవత్సరాల్లో నీళ్ళు అందిస్తామని చెప్పినాడు. ఇప్పటివరకు ఎక్కడ వేసిన కొంగుడి అక్కడే ఉంది. కాబట్టి వీళ్ళ శక్తులు ఏవి కూడా కేసీఆర్ దగ్గర పోయి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి సరిపోవట్లేదని మా ఆలోచన, ప్రజల ఆలోచన కూడా అదే. సో ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు రెడీగా ఉన్నట్టేనా? 100% కాంగ్రెస్ పార్టీ ఏ రాత్రికి ఎన్నికలు వచ్చినా. అందుకనే ఇవాళ ప్రతి గ్రామాల్లో ఈ జోడో యాత్రలో భాగంగా ప్రతి గ్రామం తిరిగేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దేవరకొండలో ఈసారి గెలుపడం తథ్యం. పోయినసారే మేము మా దాంట్లో ఒక ఇండిపెండెంట్ ఉండడం వల్ల అది కొంత నష్టం జరిగింది తప్ప, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, మా నాయకత్వం పటిష్టంగా ఉంటుంది. ప్రతి గ్రామాల కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా అదే పటిష్టం. 2 సార్లు రవీంద్ర కుమార్ని భుజాల మీద వేసుకు గెలిపించింది మా క్యాడరే, 3వ సారి ఆయన అలయన్స్ అది కూడా చెప్తున్నా ఇండిపెండెంట్ ఉండడం వల్ల ఆయన బయటపడ్డాడు తప్ప, లేకపోతే చాలా తక్కువ అవకాశం ఇక్కడ. సో మొత్తానికి వచ్చే ఎలక్షన్లో దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, విజయం తథ్యమని చెప్తున్నారు. దాంతోపాటు 6 నెలల ముందు నుంచి కూడా టికెట్లు అనౌన్స్ చేసేటువంటి ప్రక్రియ మంచిదని కూడా చెప్తూ వస్తున్నారు. ఇప్పటికీ హాస్య జోడో యాత్రలో భాగంగా కూడా అందరినీ అంటే అన్ని వర్గాల ప్రజలను కూడా కలుస్తూ కాంగ్రెస్ పార్టీని మరొకసారి అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చేసినటువంటి పనులను గుర్తిస్తూ అంటే గుర్తించుకోమని చెప్పి కూడా జనాలను కలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. సో ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా రెడీగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగుతో కలిసి సతీష్ మానస్ దేవరకొండ నుంచి.